Hello students, welcome to Rupa Venkat Nature Lovers. Dr. B.R. Ambedkar Open University lo degree chestunnatundi vidyarthulaki 2017 lo ante semester system start ayin tarvata join ayinatundi vidyarthulaki ippudu ganaka 6 years daatipoyi unnatlayite malli readmission aithe teesukovachu ante ee 6 years lo mee yokka backlogs evi clear kaani pakshamlo మీ యొక్క డిగ్రీని కంప్లీట్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోండి. 2017 లో అడ్మిషన్ తీసుకున్నటువంటి బ్యాచ్ వాళ్ళకి మాత్రమే 6 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి, కాబట్టి వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మరి దీనికి సంబంధించిన వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ 2017 లో ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన విద్యార్థులు అంటే కంటిన్యూస్ గా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీలు కూడా పే చేసి ఆల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా రాసి ఫెయిల్ అయ్యి గనక సబ్జెక్ట్స్ మిగిలిపోయి మధ్యలో గ్యాప్ వచ్చి ఉన్న వాళ్ళు ఉంటే రీఅడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఈ రీఅడ్మిషన్ ద్వారా మీకు మరొక 3 ఇయర్స్ టైం అనేది ఎక్స్టెండ్ అయితే అవుతుంది. మరి దాని ఫీ ఎంత ఉంటుంది అనేది అయితే ఒకసారి చూసినట్లయితే ప్రోగ్రామ్ యూజీ డిగ్రీకి సంబంధించి మాక్సిమం పీరియడ్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్ ఏమో మీకు 6 ఇయర్స్. 6 ఇయర్స్ దాటిందంటే 6 ఇయర్స్ లోపల మీరు బ్యాక్లాగ్స్ రాసుకోవాలంటే ఎగ్జామ్ ఫీజు రాగానే మీరు ఫీ పేమెంట్ చేసి ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. కానీ 6 ఇయర్స్ దాటితే మాత్రం మీరు మళ్ళీ ఎగ్జామ్ ఫీ కట్టడంతో పాటుగా రీఅడ్మిషన్ తీసుకుంటేనే ఎగ్జామ్ ఫీజు అనేది అలో చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు కంప్లీటెడ్ పేపర్స్ లెస్ దాన్ 50% అంటే యూజీలో డిగ్రీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 పేపర్స్ ఉన్నాయనుకోండి, 5 పేపర్స్ క్వాలిఫై అయ్యారు, ఇంకా 5 పేపర్స్ ఉన్నాయి, అంటే 50% పేపర్స్ గనక ఉంటే దానికి ఒక ఫీ ఉంటుంది. 50% తక్కువ గనక ఉంటే ఒక అమౌంట్ అయితే ఉంది. కంప్లీటెడ్ పేపర్స్ లెస్ దాన్ 50% అంటే మీ యొక్క కంప్లీట్ చేసిన పేపర్లు 50% కంటే తక్కువగా అంటే పాస్ అయినటువంటి పేపర్లు సగం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇంకా బ్యాక్లాగ్స్ ఏ ఉండి కంప్లీట్ చేసుకోలేకపోయిన వాళ్ళకి మాత్రం 7500 అయితే ఉంది, 7500 ఫర్ రీఅడ్మిషన్. ఇంకా ఇది కామన్ గా ఉండే ఫీజు. మరి దానికి ల్యాబ్ ఫీ సైన్స్ సబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే ఎన్ని సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి అన్ని 1600స్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ల్యాబ్ ఫీ పర్ సబ్జెక్ట్ 1600 అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు గనక 10 లో ఒక 3-2 పాస్ అయ్యి ఎక్కువగా 7-6 అట్లా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే కంప్లీట్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు సగం కంటే తక్కువ పాస్ అయ్యి ఉండి ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫీజు. నెక్స్ట్ కంప్లీటెడ్ పేపర్స్ 50% ఆర్ మోర్ దాన్ 50%, కొన్ని బ్యాక్లాగ్స్ ఉండి ఎక్కువ మొత్తంలో పాస్ అయ్యి తక్కువ పేపర్స్ ఉన్న వాళ్ళకి 1 లేదా 2, 1 సంవత్సరంలో 1, 2nd ఇయర్ లో 1, 3rd ఇయర్ లో 1, 2 కానీ ఇలా అంటే తక్కువ పేపర్స్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకైతే 3750 రూపీస్ అయితే ఉంది రీఅడ్మిషన్ కి. ల్యాబ్ ఫీ అనేది యాజ్ ఇట్ ఈస్ గా సబ్జెక్ట్ కి 1600 అయితే ఉంటుంది. ఎలిజిబుల్ బ్యాచెస్ టు అప్లై ఫర్ రీఅడ్మిషన్, 2017 లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఎందుకంటే 18 వాళ్ళకి ఇప్పుడు 5 ఇయర్స్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది 17 బ్యాచ్, అది కూడా సెమిస్టర్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ అడ్మిషన్ అవకాశం అయితే ఉంది. పర్మిషన్ గ్రాంటెడ్ అప్ టు, ఇది మరి ఇప్పుడు మీరు రీఅడ్మిషన్ కనుక తీసుకున్నట్లయితే ఎప్పటి వరకు రాసుకోవచ్చు ఎగ్జామ్స్ అంటే 2026 జూన్ జూలై వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే కంటిన్యూ కంప్లీట్ కాకపోతే మళ్ళీ బ్యాక్లాగ్స్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఇక మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్ కి టచ్ లో ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ విషయాన్ని అందరికి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఎవరైనా 2017 బ్యాచ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకైతే ఈ విషయాన్ని చేరవేయండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి BRAOU online.in లేదా BRAOU.ac.in ని మీరు సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క రీఅడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరూ.